గురించి మాట్లాడేంతండి నాకు మన సంస్కృతి పట్ల మన కళల పట్ల నాకు క్లాసులు ముఖ్యంగా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే వయసు నాకు అర్థమైంది. ఎప్పుడు ఒక వెస్టర్న్ మ్యూజిక్ ఇలాంటి అవగాహన వెస్టర్న్ మ్యూజిక్ ఎప్పుడు అవగాహన ఉండేది నాకు చిన్నప్పుడు స్కూల్లో జరిగేటప్పుడు. కానీ నాకు మన సాంప్రదాయం మన కర్ణాటక సంగీతం ఇవన్నీ నాకు తెలిసేది. కర్ణాటక సంగీతం కూడా దాన్ని శంకరాభరణం సినిమా చూసినప్పుడు అదేదో పద్దెనిమిది సినిమా నాకు సంబంధం లేదనుకుని దానికి శంకరాభరణం సినిమా వచ్చాను చిన్న వయసులో ఎడిట్ అయిపోయాను. ఎన్నిసార్లు చూసానో నాకే తెలుసు. అలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసి అలాగే నాకు ఇష్టమైన సినిమాలు అవి తీసి శంకరాభరణం స్వామి సప్తపది ఇలాంటి సినిమాలు. సో నాకు ఆయన ఇప్పుడు సినిమాలో రాకుండా కలుసుకున్నాయి తర్వాత నాకు ఆయన్ని వాళ్ళు కలుసుకునే సందర్భం నాకు రాలేదు. కానీ విధంగా నాకు వాళ్ళు కలుసుకుంటే చాలా ఆనందం. అలాగే మేము దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చిన సందర్భంలో ఐదుగా మేము పైన వస్తున్నాం తిరుగుతున్నాం. కె విశ్వనాథ్ గారి బెస్ట్ ఫిల్మ్స్ అంటే ఆయన తీసినవన్నీ గొప్ప చిత్రాలే. అందులో ఒక ఇందాక కళ్యాణ్ గారు పైన ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు ఏంటంటే అందులో నుంచి ఒక 12 సినిమాల్ని ఒక డిస్క్ సెట్గా తీసి అంటే దాని తాలూకు కరస్పాండింగ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ వీడియో రైట్స్ ఉన్న వ్యక్తుల దగ్గర కానీ మాట్లాడి మిగతా కొంతమంది మిత్రులతో వాళ్ళతో అందరితో దీన్ని కొంచెం అనుసంధానం చేసి ఒక డిస్క్ సెట్గా దాన్ని తీసి ఒక లిమిటెడ్ ఎడిషన్ లాగా కొన్ని కాపీలు మాత్రం ప్రింట్ చేసి ఆయన పట్ల మాకున్న ఇష్టాన్ని కానీ అభిమానాన్ని కానీ ప్రకటించాలి గౌరవాన్ని అని నా కళ్యాణ్ గారు అన్నారు. మాకు ఐడియా నచ్చింది దాన్ని అతి త్వరలోనే ముందుకు తీసుకెళ్ళి విత్ నేను ఈ ఇయర్లోనే మోస్ట్లీ దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి రియలీ వెరీ స్పెషల్. సో కొన్ని అవార్డులు కొంతమందికి ఇచ్చినప్పుడు అవార్డులకే గౌరవం వస్తుంది. నిజంగా చెప్పాలంటే దాదా సాహెబ్ పాల్కే వచ్చిన తర్వాత నాకు నిజంగా వీటి మీద నాకు నమ్మకం పెరిగింది. అంత గొప్ప వ్యక్తి ఆయన. సో ఆయన గురించి మాట్లాడడానికి ఇంకా కళ్యాణ్ గారు చెప్పిందా మాకు స్థాయి కానీ అర్హత కానీ వయసు కానీ అనుభవం కానీ ఏమీ లేవు. కేవలం ఆయన పట్ల మాత్రం అభిమానం గౌరవం మాత్రమే ఈ మాటలు మాట్లాడేది. స్వాతి గురించి చూసినప్పుడు అనిపిస్తుంది స్వాతి గురించి దాని తర్వాత చేస్తారో లేదు అంటే నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదు. అనేది స్వయం కృషి చేసినప్పుడు కానీ షూటింగ్ వెళ్ళేవాడు అంటే అసలు ఆయన అసలు ముందు నాకు యాక్టింగే నాకు కాదు కాబట్టి అసలు ఇప్పుడు అంత స్థాయి ఆలోచన రాలేదు. శుభలేఖ శంకరాభరణతో నేను శుభలేఖ చూసాను. నాకు శుభలేఖ ఒకటి చాలా ఇష్టం. బాగా ఇష్టమైన సినిమా అంటే ఒక్క సినిమా అని చెప్పలేదు నాకు బాగా ఉంది. నాకు శంకరాభరణం ఉంటాను శుభలేఖ స్వయం కృషి స్వాతి ఇష్టంతో నాకు ఆయన కథ నడిపిన విధానం నేను అందరిలో ప్రేక్షకులు ఇస్తాను.
థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.